కార్తీక మాసం మాస శివరాత్రిని పురస్కరించుకొని కర్నూలు జిల్లా మహానంది శివాలయం శివనామ స్మరణతో మారుమ్రోగింది. వేకువ జాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో ఆలయం కిక్కిరిసింది. కార్తీక మాస మాస శివరాత్రి సందర్భంగా ఉదయం 8 గంటల నుండి గోపూజ అనుజ్ఞ గణపతి పూజ పుణ్యాహ వాచనము ఋత్వికరుణ దీక్షాధారణ కలశ స్థాపన చేశారు. అనంతరం మహాన్యాస పఠనము చేసి అష్టోత్తర శతసంఖావాహన నిర్వహించి 121 రుద్రములతో అతిరుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుండి బిల్వ ప్రోక్షణము లక్ష బిల్వార్చన అగ్ని ప్రతిష్ఠాపన చండీయాగం చతుర్వేద స్వస్తి నేరాజన మంత్రపుష్పం జరిగాయి. శ్రీ మహానందీశ్వర స్వామివారి క్షేత్రంలో గత 29 రోజులుగా కార్తీక మాస ఉత్సవాలు అనేటువంటిది అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది. ఈరోజు మాస శివరాత్రి అత్యంత పవిత్రమైనటువంటి దినం. ఈరోజు ఈశ్వరుడికి ప్రీతి అయినటువంటిది. ఇటువంటి రోజున సాయంత్రం ప్రదోష కాలంలో శ్రీ మహానందీశ్వర స్వామివారికి లక్ష బిల్వదళములతో ఈశ్వరుడి యొక్క లక్ష నామములతో అర్చన అనేటువంటి కార్యక్రమం, లక్ష బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం రేపు అమావాస్య, కార్తీక మాసం చివరి సోమవారం కలిసి రావడంతో రేపటి రోజున శ్రీ కామేశ్వరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన, అనంతరం లోక కళ్యాణార్థంగా శాంతి కళ్యాణ మహోత్సవాలు అనేటువంటిది ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క 30 రోజుల పాటు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క మహానంది క్షేత్రంలో కార్తీక మాస పూజలు ఉత్సవాలు అనేటువంటిది ఎంతో ఆధ్యాత్మిక వాతావరణంలో పవిత్రంగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. రేపటితో ఈ యొక్క కార్తీక మాస ఉత్సవాలు పూర్తవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్తీక మాస ఫలం సంపూర్ణంగా లభ్యమవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. అట్లాగే మనకి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నంద్యాల రామకృష్ణ విద్యా సంస్థల అధినేతలైనటువంటి డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు, విజయ కుమార్ దంపతులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారికి అనేక సంవత్సరాలుగా వారు ఈ యొక్క బిల్వార్చన కుంకుమార్చన అనేటువంటి కార్యక్రమాన్ని ఎప్పుడూ కూడా వదలకుండగా వారు చేస్తూ రావడం అనేటువంటిది చాలా విశేషం. వారికి వారి సంస్థలంతా కూడా ఈ యొక్క మహానందీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి వారు ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ వారి ద్వారా అంతా లోక కళ్యాణం జరగాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాం.